వెల్కమ్ టు సాయితీ వీర్లాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వ అలాగే పచ్చి కొబ్బరితోటి లడ్డూని చేసి చూపించబోతున్నానండి ఈ లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదండి ఇక్కడ నేను మా ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లడ్డూలు మెత్తగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి సో మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు జీడిపప్పుని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కిస్మిసులు ఎండు కొబ్బరి ఉంటాయి అవి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పులు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకోవాలండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వను మనం ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ మనకు ఫ్రై అయింది లేనిదిలా తెలుస్తుంది అంటే ఇది ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుందండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ ప్యాన్ను ఒకసారి శుభ్రం చేసుకొని ఇందులోకి మనం తీసుకున్నటువంటి ఒక కప్పు రవ్వకు గాను అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంకాస్త స్వీట్నెస్ కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవచ్చు సో పంచదార మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత మనం పాకం చెక్ చేసుకోవాలండి ఇక్కడ మనకు తీగ పాకం రావాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం రావాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలండి తురుముని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటుడంత ఆలుకల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇందులోకి రవ్వను యాడ్ చేసుకోవాలండి రవ్వ వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రవ్వ మొత్తం కూడా పాకంలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని కొద్దిగా చల్లారినివ్వండి ఇది చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా చుట్టుకోవాలి సో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా అందులోకి యాడ్ చేసుకొని ఒక్కొక్క లడ్డూకి దీన్ని మనం యాడ్ చేసుకోవాలండి చేతికి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలి ఇక్కడ నేను పాలు యాడ్ చేయడం లేదండి పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి లడ్డూలు అనేవి సాఫ్ట్గానే వస్తాయండి ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఇందులోకి ఒక స్పూన్ వరకు కాచి చల్లారి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకోవచ్చండి మరీ పాలు ఎక్కువ యాడ్ చేస్తే లడ్డు చుట్టేది కదండి సో అందుకని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు యాడ్ చేసుకుని లడ్డులాగా చుట్టుకోండి సో అన్నీ కూడా ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి లడ్డూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి పచ్చి కొబ్బరి యాడ్ చేశాం కాబట్టి లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఈ లడ్డూలు మనకు ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటాయండి మీరు ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్